బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నగరంలో డ్రగ్స్ మాఫియా మరోసారి పడగొట్టింది. ఇక్కడి మార్కెట్ పై డ్రగ్స్ ముఠాలు కన్నేశాయి. ఎన్నిసార్లు ఎంత మందిని అరెస్ట్ చేసినా భాగ్య నగరానికి అంటుకున్న డ్రగ్స్ మత్తు మాత్రం వదలడం లేదు. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ అధికారుల కళ్ళు గప్పి అక్రమంగా స్మగ్లింగ్ కు తెరలిపుతున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా కొకైన్ పట్టుబడింది. ఇద్దరు విదేశీల నుంచి దాదాపు 80 కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు డిఆర్ఐ అధికారులు వెల్లడించారు. టాంజానియా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను తనిఖీ చేయగా ఒక్కొక్కరి వద్ద 4 కేజీల చొప్పున బయటపడిందని తెలిపారు. కొకైన్ తరలిస్తున్న మహిళ మరో వ్యక్తిని అరెస్టు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ట్రాలీ బ్యాగ్ అడుగు భాగంలో కొకైన్ పెట్టి తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. డ్రగ్స్ తరలిస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతోనే నిఘా పెట్టి తనిఖీ చేశామని డిఆర్ఐ అధికారులు వెల్లడించారు. ఎంత నిఘా పెంచినా మత్తు స్మగ్లింగ్ ఆగడం లేదు.